ఇప్పుడే ఆ వీడియో అయిపోయింది మీకు, నేను లేపాక్షిది వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా అది అయిపోయింది. అలానే ఇప్పుడు నేను మళ్ళీ డైలీ వ్లాగ్ని నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను మిల్క్ షేక్ ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నాను తన్మయ్యకి, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. పిల్లలకు మాత్రం డెఫినెట్గా ఇవ్వండి ఇది, దేనికంటే చాలా రెసిస్టెన్స్ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుందండి పిల్లలకి. అందులో వాళ్ళకి చాలా నచ్చుతుంది కూడా అది. అది కూడా నేను ఎలా చేసుకోవాలి ఏంటన్నది ఒకసారి, సింపులేనండి, ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, జస్ట్ ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూసారు కదా క్లోత్స్ అన్నీ ఎలా ఉన్నాయో, ఇవన్నీ ఇక్కడ ఉండిపోయినాయి ఈ రోజు అనమాట. క్లోత్స్ పైనుంచి తీసుకొచ్చాను, ఇక అవన్నీ మడతలు పెట్టలేదు, ఇంకా పనుంది. ఎందుకంటే ఇవాళ చెప్పాను కదా లేపాక్షి కట్ వెళ్ళానని చెప్పేసి, ఇంకా కుదరలేదు. ఇప్పుడు వచ్చేసి మేము డిన్నర్ చేసేసేయాలి. నేను ఈరోజు రాగి మాల్ట్ చేశానండి, రాగి మాల్ట్ని కూడా కావాలి అని అంటే నేను మీతో షేర్ చేస్తాను. అది స్వీట్గా చేసుకోవచ్చు, మనం మామూలుగా హాట్ కూడా అంటే మజ్జిగలో మిక్స్ చేసుకొని తాగొచ్చు. చాలామంది తాగుతూనే ఉండి ఉండొచ్చు, నేను కూడా ఈ మధ్యన రీసెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వీలైతే మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ 4 ఆ టైంలో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను లంచ్ కొంచెమే తీసుకొని, అంటే రైస్ అనేది కొద్దిగా తీసుకొని నేను ఈ రాగి మాల్ట్ని తాగుదాం అనుకుంటున్నాను నైట్ టైము. చూస్తాను ఎంతవరకు సక్సెస్ అవుతాను ఏంటి అన్నది. ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తాను, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను పల్లీలు వేయించుతున్నాను. ఈ పల్లీలు వచ్చేసి చూసారు కదా కొన్ని ఉన్నాయి, పర్వాలేదు ఏం కాదు, ఎందుకంటే మనకు తినాలనిపించినప్పుడు కొన్నైనా కూడా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పల్లీల్ని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నానండి. ఎందుకు అనంటే మీడియం ఫ్లేమ్లో అయితే లోపల గింజలు కూడా చక్కగా ఉడుకుతాయి, మనం హైలో గినక పెట్టుకుంటే మాడిపోతాయి. అలానే గింజలు ఉడకవండి, అవి గినక తిన్నామనుకోండి కడుపుల నొప్పి వచ్చేస్తుంది, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుతున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను రాగి మాల్ట్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ రాగి పిండిని వండేశాను కూడా నేను, ఇది ఆఫ్టర్నూన్ అంటే 4 o'clock అట్లా వండాను. ఇక మేము ఎగ్జిబిషన్కి వెళ్ళే హడావుళ్ళు అటు ఇటు ఉన్నాను కదా, ఇక నేను దాన్ని వదిలేశాను. ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ గారెలు అవన్నీ కూడా చేసి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు రైస్ అనేది కొంచెమే ఉంది వండాను. ఇప్పుడు నేను రాగి మాల్ట్ని కొంచెం మజ్జిగ పెరుగు వేసుకున్నానండి, పెరుగు వేసి మిక్స్ చేశాను. ఇది కూడా మిక్సీలో ఎందుకు పట్టాను అంటే స్మూత్గా రావడానికి, ఎందుకంటే పిల్లలు తాగేటప్పుడు మనం స్మూత్గా చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. లేదు ఒక్కలొక్కలుగా ఉందనుకోండి వాళ్ళు తాగరు. అలానే ఇప్పుడు నేను రాగి పిండిని కూడా మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఎందుకు అనంటే చూసారు కదా మధ్యలో ఉండలుగా కనిపిస్తుంది, ఏంటంటే మనం ఎంత వాటర్ పోసి మిక్స్ చేసినా కొంచెం ఉండలుగానే ఉంటుంది చల్లారిపోతే, వేడి మీద అయితే మిక్స్ అవుతుంది. చల్లారిపోయింది కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మిక్సీలో వేస్తున్నాను. అలానే కొంచెం వాటర్ కూడా నేను ఎక్కువగా వేశానండి, కొంచెమే రాగిపిండి వేశాను, కొంచెం ఆల్రెడీ మజ్జిగ చేశాను కదా దాంట్లోనే మిక్స్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు మనం బాగా థిక్గా ఇవ్వకూడదండి, అందుకని ఈ విధంగా చూసారు కదా లిక్విడ్ ఏ విధంగా ఉందో, లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది. ఈ విధంగా చేసి మనం పిల్లలకి ఇస్తే వాళ్ళు మజ్జిగ తాగినట్టు తాగేస్తారు. మనం పెద్దవాళ్ళమైతే మామూలుగా బౌల్లో వేసుకొని సాల్ట్ కొంచెం పెరుగును యాడ్ చేసుకొని తినేసేయచ్చు. పిల్లలకు కాబట్టి నేను కొంచెం మజ్జిగలాగా చేశానన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి కొంతమందికి కడుపుల నొప్పి వస్తుంది, కొంతమందికి మోషన్స్ కూడా అవుతాయండి, అందుకని జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి అది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసారు కదా కొంచెం అన్నం ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ అన్నం వండేసి వెళ్ళాను కదా, ఇక మా తమ్ముడు వీళ్ళంతా తినేసారనమాట, అందుకని ఇప్పుడు కొంచెం గారెలు అన్నము రాగి మాల్ట్ ఇవన్నీ ఉన్నాయి. ముందుగా తనోజ్ రాగి మాల్ట్ తాగుతానన్నాడు, ఆల్రెడీ తను తినేసాడనమాట, అందుకని ఇక తను అన్నం తినడు. ఇప్పుడు ఓన్లీ నేను మా వారు తన్మయ్య మీ ముగ్గురమే, అందుకని ఇక నేను మాకు పెట్టేసుకుంటున్నాను. ఇక రాగి మాల్ట్ కూడా మాకు కూడా చేసేసి ఉంచేశాను, ఆల్రెడీ తను తినేసాడు కాబట్టి ఇక రాగి మాల్ట్ కూడా తాగేస్తున్నాడు. పిల్లలకు నచ్చుతుందండి, మీరు అది స్వీట్తో చేసినా లేదంటే హాట్తో చేసినా అంటే మజ్జిగతో మిక్స్ చేసినా బాగుంటుంది. వీక్లీ 2 times అన్నా కనీసం మనం తాగాలి, పిల్లలకి ఇవ్వాలండి తప్పకుండా, మర్చిపోవద్దు. ఎందుకంటే బోన్స్కి కాల్షియం అనేది మనకి ఆ రాగి పిండిలో ఉంటుంది బోన్స్ బలంగా ఉండడానికి. ఇప్పుడు వచ్చేసి మాది డిన్నర్ అదంతా అయిపోయిన తర్వాత నేను తన్మయ్యకి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసిస్తున్నాను. ఏంటంటే స్ట్రాబెర్రీస్ను కూడా మనం కాసేపు వాటర్లో నానపెట్టి ఉంచాలండి, ఎందుకంటే అవి కొంచెం డ్యామేజ్లు ఉంటాయి. మనం ఈ విధంగా మంచిగా వాష్ చేసిన తర్వాత పైన అటు సైడ్కి చూసారు కదా పొట్టు, అదేంటంటే కొంచెం మనకి తెల్ల తెల్లగా అయినట్టు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట, మీకు అర్థమైపోతుంది. వాటిని కట్ చేసుకోవాలి మనం, వాటిని మనం కట్ చేయాలండి. అది చూపించడం మర్చిపోయాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కొన్ని మిల్క్ వేసాను, కొంచెం వాటర్ మిక్స్ చేశాను, స్ట్రాబెర్రీస్ ఒక డబ్బా మొత్తం వేసేసానండి.
షుగర్ కూడా వేసుకోవాలి, లేదంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అందుకని షుగర్ కొద్దిగా తక్కువనే పడుతుందండి. ఇది పుల్లగా ఉంటుంది, కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి, లేదంటే బెల్లమైనా వేసి ఇవ్వచ్చు పిల్లలకి. కాకపోతే ఇక మనం మరీ అంత హెల్త్ కాన్షియస్ అయితే కాదు నాకు తెలిసిన మేము, ఎందుకంటే పిల్లలు తాగరండి బెల్లం ఇలాంటివి వేసిస్తే, అందుకని నేను షుగరే వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కప్పును చూపించాను కదా, ఇది ఈ మధ్యన నేను రీసెంట్గా డీమార్ట్లో తీసుకున్నానండి. నా డీమార్ట్ హాల్ని కూడా నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఇప్పటివరకు నేను కొన్ని కొన్ని ఐటమ్స్నే కలెక్ట్ చేశాను కదా, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకి తప్పకుండా ఇవ్వండి, రెసిస్టెన్స్ పవర్ అనేది వస్తుంది, వాళ్ళకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. పులుపుల్లగా తీతేగా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇదిగోండి మీ పిల్లలకి ఇచ్చేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ తనోజ్ కూడా ఆల్రెడీ రాగి మాల్ తాగాడు కదా, పడుకునే టైంకల్లా మళ్ళీ ఒకసారి నేను స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కూడా ఇచ్చాను. తన్మయ్య ఏంటంటే నిద్రకు వచ్చేసింది, అందుకని ఇక నాకు తాగబుద్ధి కావట్లేదు అని అనుకుంటూనే బాగుంది తాగేస్తానని తాగేసింది. ఇప్పుడు వచ్చేసి ఇక నేను దీన్ని క్లీన్ చేయాలి కదా ఈ జార్ని. ఇప్పుడు నేను ఏ విధంగా క్లీన్ చేస్తానో చూడండి. ఇక్కడ నేను దీంట్లో కొంచెం వాటర్ పోసి విమ్ లిక్విడ్ కూడా వేశాను, వేసి ఒకసారి ఈ విధంగా బ్లెండ్ చేస్తున్నాను. దీనివల్ల మనకి అంత నురుగులాగా ఫామ్ అయిపోతుందండి, పాలకున్న జిడ్డు అదంతా కూడా మనం వాష్ చేయకుండా అంటే మనం రుద్దకుండానే మనకి క్లీన్ అయిపోతుంది. ఈ జారే కాదండి, మీరు స్టీల్ అయినా సరే ఈ విధంగానే చేసుకుంటే మనకి అప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది అనమాట. అంటే మనం బ్రష్ చేయడము ఆ తర్వాత బ్లేడ్స్ అవి కుచ్చుకోవడం ఇలా ఏమీ లేకుండా జరిగిపోతుంది. చూసారు కదా, నేను ఇంకా స్క్రబ్బర్ కానీ ఏమీ పెట్టలేదు, జస్ట్ కడిగేశానంతే. చూసారా ఎలా ఉందో, ఎలా అనిపించింది, ఇది బాగుందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా ఇది స్మార్ట్గా ఉందా లేదా చెప్పండి కమెంట్ సెక్షన్లో నాతో. ఇప్పుడు వచ్చేసి పల్లీలు కూడా తినేస్తున్నానండి నేను, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను నిన్న అదే లేపాక్షిలో తీసుకున్నాను, ఇది మీతో షేర్ చేయడం మర్చిపోయాను. ఇది వచ్చేసి ఫోన్ కవర్ అండి, చూసారు కదా ఇక్కడ గ్లిట్టర్ షీట్తో ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ ఉంది, సైడ్ అంతా కూడా బ్లూ ఫినిషింగ్ వచ్చింది. ఇది లేటెస్ట్ మోడల్ అంటండి, నేను ఆల్రెడీ మీతో వీడియోలో షేర్ చేశాను కదా, కొన్ని కిట్టీస్ అని మిక్కీ మౌస్లు అని అలా ఉన్నాయి, వాటికంటే ఇప్పుడు ఇది లేటెస్ట్ అన్నాడు. నా ఫోన్కి చాలా చక్కగా సూట్ అయింది అందుకని నేను ఇది తీసుకున్నాను. 150 రూపీస్ పడిందండి. ఇప్పుడు వచ్చేసి నేను మీకు మొక్కలకి మంచిగా ఉపయోగపడే ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇది సపరేట్గా కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అలానే ఆల్రెడీ ఒక వీడియోను కూడా చేశానండి, అదేంటంటే మొగ్గలు మనకి అంటే చిన్నగా ఉన్నప్పుడు రాలిపోవడం, లేదంటే ఆకులు పండిపోయి రాలిపోవడం, మొగ్గలు అసలు రాకపోవడం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా, వాళ్ళకి నేను ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ని తయారు చేశాను. అది నేను ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి ఆ లింకును చూడండి. ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళకి షేర్ చేయండి. ఒకటి రెండు ముక్కలు ఉన్నా కానీ మీరు ఆ విధంగా ఫాలో అవుతే చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ చూసారు కదా నా మొక్కల అప్డేట్ని కూడా నేను ఎప్పటికప్పుడు మీకు నా డైలీ వ్లాగ్స్లో కూడా షేర్ చేస్తూ ఉంటానండి, కొన్ని టిప్స్ని కూడా ఇస్తూ ఉంటాను. మీరు రెగ్యులర్గా నా డైలీ వ్లాగ్స్ను కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే సపరేట్గా నేను మొక్కల గురించి వీడియోస్ తీయాలి అంటే నా దగ్గర అన్ని మొక్కలు కూడా లేవు, ఉన్నంత వరకు నేను ఎప్పటికప్పుడు వాటికి కేర్ తీసుకుంటూ ఉంటాను కదా, అవి చూపిస్తూ ఉంటాను. డైలీ వ్లాగ్స్ను కూడా ఫాలో అవుతే మీకు కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా, మనం ఇన్ని పనులున్నా కూడా వీటిని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అని. ఇవన్నీ కూడా గులాబీ మొక్కలండి, వీటికి ఎంత ప్రాపర్గా ఎండ తగిలితే అంత హెల్దీగా ఉంటాయి. అలా అని మరీ ఓ ఎండలో పెట్టేయొద్దండి, ఎందుకంటే కొంతమందికి తప్పదు, ఇక అలా పెట్టుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు, వాటికి కొంచెం షేడ్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోండి. లేదంటే ఏంటంటే మనం నీడలో పెడితే మొగ్గలు రావు, ఫ్లవర్స్ రావు, సరిగ్గా పూతుండదు, అంత ఇబ్బంది అవుతుంది, మనం ఎండకే ఉంచాలి. ఇది ఏప్రిల్ మే జూన్ ఆ ఎండలైతే కష్టము. ఇక్కడ చూసారా 100 వరాలు మొత్తం ఆ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, వీటికి మనం తీసుకునే కేర్ని బట్టి కూడా మనకి ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి వస్తాయండి. మనం అక్కడ నర్సరీలో తీసుకొచ్చినప్పుడు చాలా మొగ్గలు ఉంటాయి, చాలా ఫ్లవర్స్ ఉంటాయి, మనం రీపాటింగ్ చేసిన తర్వాత మన దగ్గర మొగ్గలు రావు, తర్వాత కొత్తగా చిగుర్లు రావు, ఆ మొక్క గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. అలా ఉండకోకుండా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలనేది నేను ఐ బటన్లో ఇచ్చిన వీడియోని తప్పకుండా ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలానే నేను కొన్ని టిప్స్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా, వాటిని కూడా ఫాలో అవుతే మీ దగ్గర కూడా మీ మొక్కలు చాలా హెల్తీగా బెస్ట్ రిజల్ట్ని మీకు ఇస్తూ ఉంటాయి.
ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా డైలీ వ్లాగ్స్ను కూడా ఫాలో అవ్వండి. దానివల్ల మీరు కూడా మీ మొక్కల్ని హెల్దీగా ఉంచుకోవచ్చు. అలా అని ప్రతి మొక్క మన దగ్గర హెల్దీగా ఉండదండి. వాటి టైం వచ్చినప్పుడు అవి కూడా పోతూ ఉంటాయి. అయినా బాధపడద్దు, మళ్ళీ కొత్త మొక్కల్ని తెచ్చుకుంటూ పాజిటివ్గా ఉండాలి. ఇంతేనండి ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.